కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ చేస్తున్న ఆరోపణలు తగ్గేదేలే అన్నట్లు ఉన్నాయి. రెండు రోజుల కిందట కావలి పట్టణంలో జరిగిన ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. కావలి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు రియల్టర్ల నుంచి 40 లక్షలు వసూలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కావలి పట్టణంలో భారీ కటౌట్లు కట్టారని, ఆయనేమన్నా సినిమా హీరోనా అని ఎద్దేవా చేశారు. కట్టిన ప్రతి ఫ్లెక్సీ అవినీతి సొమ్ముతోనే కట్టారన్నారు. ఇలా లక్షల రూపాయలు వృధాగా ఖర్చుపెట్టే బదులు ఏదైనా సామాజిక సేవ చేయొచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. కావలి ప్రజలు పన్నులు కడుతుంటే ఆయన ఇంటిలో 8 మంది మున్సిపల్ వర్కర్లు ఏ విధంగా పనిచేస్తారని, వారి పేర్లు త్వరలో బయట పెడతారని హెచ్చరించారు. ఎవరైనా ఇదేమని అడిగితే ఎమ్మెల్యే బూతులు తిట్టడం, బెదిరించడం చేస్తున్నారని తెలిపారు. ఏదో గొడవలో తోపులాట జరిగితే తనను ఎస్సీలు కూడా కొట్టారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. ఎస్సీలు కూడా అంటే ఎమ్మెల్యేకు ఎస్సీలు అంటే అంత చులకనా? ఎస్సీలు మనుషులు కాదా అని ప్రశ్నించారు. తాము ఎమ్మెల్యే దోపిడీని ఒక భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. కావలి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ ఆఫీసులో, మీ ఇంటిలో మున్సిపల్ వర్కర్లు, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి జీతాలు తీసుకునేటువంటి 7-8 మంది ఉద్యోగస్తులు మీ ఇంట్లో పనిచేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతాను. నేను మీ వ్యాపారం చేసిన దాని మీద నేను ప్రశ్న చేయట్లేదు. దోపిడీ మీద మాత్రమే ప్రశ్న. మీరు దోపిడీ మీద అనేక ఎకరాలు శివాయ ల్యాండ్స్, కోట్ల రూపాయల ల్యాండ్స్ ఈరోజు లేఅవుట్లో ఉందా లేదా? ఈరోజు అధికారులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కోట్ల రూపాయలు చేసేటువంటి ఎకరాలు, దాదాపు 20-30 ఎకరాలు శివాయ ల్యాండ్స్ ఈరోజు మీరు అమ్మినటువంటి పరిస్థితి, ఫ్లాట్లేసి అమ్మినటువంటి పరిస్థితి. సరే, ఏదో ఏదో అడావుడిగా పెట్టేసి ఎవరన్నా అడిగితే వాళ్ళని బూతులు మాట్లాడడం, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని బెదిరేయడం. ఎందువల్ల బెదిరిస్తారు? మీకు మనుషులు ఉంటే కొనవాళ్ళకి మనుషులు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. మీరు ఒక దొంగ దెబ్బ ఇస్తే ఇంకోవడం ఒక దొంగ దెబ్బ ఖచ్చితంగా తెస్తారు, దాంట్లో డౌట్ లేదు. అదేమన్నా తాత్కాలికం అనుకుంటున్నారు? ఇంతకుముందు ప్రెస్వాళ్ళ మీద, అనేక మంది మీద దాడులు చేసి కేసులు పెట్టిస్తే ఇప్పుడు ఆ రోజులు లేవు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నిజాయితీ కోసం, నీతి కోసం పోరాడద్దని చెప్పి తెలియజేస్తాను. నేను సోషల్ మీడియాలోనో ఏదో మాట్లాడే పేపర్లో చూశాను, నన్ను ఎస్సీలు కూడా నన్ను కొట్టారంట. అంటే ఎస్సీలు కొట్టారంటే నన్ను అసలు పంపలేదు, దూసుకున్నాము. నన్ను ఎస్సీలు పంప వాళ్ళు కొట్ట, అంటే ఎస్సీలు కూడా కొట్టారంటే వాళ్ళంతా హీనమైనటువంటి వాళ్ళ ఎస్సీలు? అంటే మీ భాషలు అదేనా? అంటే ఎస్సీలు అంటే మనుషులు కాదా? అంటే దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మన బర్త్డేకి దాదాపు 40 లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ లోన్ దగ్గర వసూలు చేసింది వాస్తవం కాదా? మీరు ఎప్పుడన్నా చూసారా కట్అవుట్లు, పెద్ద పెద్ద కట్అవుట్ సినిమా అప్పుడు మేము ఎన్టీ రామారావు టైంలో, ఆ పాత కృష్ణా టైంలో చూసామండి, గొబ్బులి పులి వాటి కట్అవుట్ పెద్ద పెద్ద కట్అవుట్ గొబ్బులి పులి మన ఎమ్మెల్యే కాదు కదా, సినిమా హీరోనా? ఎమ్మెల్యే గారు అందరిలో తిరుగు, అందరికి సేవ చేయి, అందరికాడికి భోజనాలు పెట్టి సంతోషం. ఎక్కడికో పోయి డ్యాన్స్ లేని, రికార్డ్ డ్యాన్స్ లేని, అంటే పుట్టినరోజు రికార్డ్ డ్యాన్స్ వేసుకుంటావా? 10 మందికి సహాయం చేయండి. మనం మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీ డబ్బులు, మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీ డబ్బులు ఎంత ఉంటాయి? దాదాపు 40-50 లక్షలు. వాస్తవం ఒక్క రూపాయి నిజాయితీగా వచ్చిన డబ్బు ఉందా? ఒక్క రూపాయి అన్నా Vishwa Sai's Dr. SRK School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address: Vishwa Sai's Dr. SRK School. Magunta Layout, Nellore.